Hi Andy, Namaste, welcome back to our channel, Gani Creations by Godavarammai. This video lo meeku long frock stitching aithe chupichipothunnanandi already cutting chesanu dan link anadi kind description lo isthanu okasari check cheyandi evaraina kottaga channel lo kochinatlayite channel ni subscribe chesukondi man videos nachithe kanaka like chesi share cheyandi idu vachesi back pot andi back vachesi nenu pot neck pettukundam anukuntunnanu deen video anadi already clear ga chesi video pettanandi dan link anadi kind description lo isthanu okasari check cheyandi ee video lo aithe nenu back neck chupichatledu alage front neck aithe bakaram waist stitch chesu కుంటున్నానండి రౌండ్ నెక్ ఈ వీడియో కూడా నేను క్లియర్ గా చూపించానండి వాటి లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను ప్రతి వీడియోలో మీకు నెక్ అనేది క్లియర్ గా చూపించాలంటే మీకు అర్థం అవదండి ఫాస్ట్ గా చెప్పేస్తాను కాబట్టి నేను ప్రత్యేకంగా బకరం పెట్టి నెక్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపించాను సో నేను ఇక్కడైతే స్టిచ్ వేసేసుకున్నాను చూసారు కదా ఫినిషింగ్ అనేది చాలా నీట్ గా వస్తుందండి బకరం వేసుకోవడం వల్ల ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అండి నేను పాట్ నెక్ అనుకున్నాను కదా స్టిచ్ చేసేటప్పుడు అయితే ఈ డ్రెస్ ఎవరికైతే స్టిచ్ చేస్తున్నానో వాళ్ళు పాట్ నెక్ వద్దు ఇలా స్క్వేర్ నెక్ లా రావాలి అన్నారు సో అందుకని ఈ నెక్ అయితే స్టిచ్ చేశాను ఈ నెక్ కావాలంటే కనుక మీరు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను ఫర్దర్ వీడియోలో ఈ నెక్ అనేది స్టిచ్ చేసి చూపిస్తాను So, now we have to join the shoulders. Front neck and back neck stitches. Sorry, shoulders. Here we have the main fabric and lining. We have to join the stitches. We have to join the main fabric and lining. సో ఇలా మొత్తం దూరం కుట్టు పెట్టుకొని స్టిచ్ అయితే వేసేసుకుంటున్నానండి ఇంకా ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఎప్పుడు కొంచెం ఎగ్స్ట్రానే తీసుకుంటాము లైనింగ్ కంటే ఆ ఎగ్స్ట్రా క్లాత్ ని స్టిచ్ చేసిన తర్వాత కట్ చేసుకోవచ్చు So, cut the front part. The front part is the same. సో ఇలా డబుల్ స్టిచ్ వేసుకుని నేను ఫ్రంట్ అయితే ఇలా స్టిచ్ వేసుకున్నాను సో చూసారు కదా ఇలా వస్తుంది మనకి ఇదే విధంగా మనం బ్యాక్ సైడ్ కూడా వేసుకోవాలండి బ్యాక్ అయితే మాత్రం 1 ఇంచ్ అలా వేసుకోకూడదు ఒక 1/2 ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది సో చూసారు కదా ఇక్కడ తక్కువగా పెట్టుకుంటున్నాను ఫ్రంట్ అయితే మనకి షేప్ ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి ఫోల్డింగ్ అన్నది బ్యాక్ అయితే చిన్నగా పెట్టుకుని స్టిచ్ చేశాను ఇప్పుడైతే షోల్డర్స్ జాయిన్ చేసేస్తున్నానండి అంటే ఫ్రంట్ బ్యాక్ రెడీ అయ్యింది కదా ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేసేస్తున్నాను So, shoulder joint is double stitch waist. మీ దగ్గర zigzag కనుక ఉంటే పైన ఓవర్లాక్ చేసుకుంటే బాగుంటుందండి zigzag చేసుకున్నా సరిపోతుంది మనకి దారాలు అవి బయటికి రాకుండా ఉంటాయి సో ఇలా షోల్డర్ అయితే స్టిచ్ చేసుకున్నానండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ హ్యాండ్ స్టిచ్ చేసుకుందాము హ్యాండ్ స్టిచ్ చేసుకోవడానికి మిడిల్ టక్ ఏదైతే ఉందో అది షోల్డర్ దగ్గరికి రావాలండి సైడ్ మనం ఇంకొకటి లోతు తీసుకున్నప్పుడు టక్ పెట్టుకున్నాం కదా అది ఫ్రంట్ పార్ట్ కి రావాలి ఇక్కడైతే నేను ఇప్పుడు కూడా షోల్డర్ దగ్గర నుంచి స్టిచ్ అనేది వేసుకుంటాను కదండి ఇదైతే కొంచెం క్లాత్ ఎక్కువే తీసుకున్నాను వెడల్పు అన్నది మీరు కటింగ్ చూసిన వాళ్ళకైతే ఈజీగా అర్థం అవుతుంది ఇక్కడ నాకు కొంచెం క్లాత్ ఒక 1.5-2 ఇంచెస్ అలా ఎక్స్ట్రా వచ్చిందండి నాకు అనిపించింది చిన్న బుట్టలా పెడితే బాగుంటుందేమో అని సో అందుకని ఫస్ట్ నుంచి స్టిచ్ చేసుకుంటూ వచ్చేస్తున్నానండి ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేస్తే ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అది షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ ఫిల్స్ వచ్చే వరకు పెట్టుకుంటే సరిపోతుంది మన దగ్గర ఎక్కువ క్లాత్ ఉంటే ఎక్కువ కుచ్చిళ్లు వస్తాయండి ఇక్కడ తక్కువ క్లాతే ఉంది కాబట్టి నాకు ఒక 3-4 కుచ్చిళ్లు వచ్చినాయి అంతే కానీ చాలా నీట్ గా ఉందండి స్టిచ్ చేసిన తర్వాత నిజంగా ముందు అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ కట్ చేసుకునేదాన్ని సో ఇలా కట్ చేసుకున్నాను చిన్న బొట్టు వచ్చింది మొత్తం స్టిచ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను సో ఇక్కడ నేను కుచ్చిళ్లు పెడుతున్నాను అన్నమాట లోపలికి కుచ్చిళ్లు పెట్టిన తర్వాత మిగిలిన క్లాత్ ని అంటే ఎంత కావాలో అంత క్లాత్ ఉంచుకొని కొంచెం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ని మాత్రమే నేను అక్కడ కుచ్చిళ్లు పెట్టుకున్నానండి సో ఇక్కడ డబుల్ స్టిచ్ కూడా వేసేసుకుంటున్నాను
So hand is complete type in and chooser kada, ikkada enta cute ga undo ee butta chaala takku cloth undu batti inta butti butta vachindandi. So ila stitch chesukunna nenu ippudu ఇంకొక హ్యాండ్ కూడా ఉంది కదా ఇది ఎలా అయితే హ్యాండ్ ని జాయిన్ చేసుకున్నానో సేమ్ అలాగే ఇంకొక హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకొని మీకు చూపిస్తానండి సో ఇట్ సైడ్ కూడా సేమ్ అలానే చిన్న బొట్ట వచ్చింది దీని కూడా స్టిచ్ వేసేసుకున్నాను ఇప్పుడైతే సైడ్ జాయిన్ చేసుకుందామండి లూజ్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకుంటున్నాను ఎందుకంటే మనం హ్యాండ్ చివర వరకు వస్తుంది కాబట్టి హ్యాండ్ చివర మరీ లూజ్ ఉంటే బాగోదు సో అందుకని 4 ఇంచెస్ దగ్గర నుంచి తీసుకొని ఇలా ఆర్మ్ హోల్ చంక భాగం వరకు స్టిచ్ చేసుకోవాలండి ఇక్కడ మనకి ఎంత లూజ్ కావాలో మెజర్ చేసుకోవాలి అక్కడ వరకు స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడైతే నేను 8 1/2 కి స్టిచ్ అనేది వేస్తున్నానండి మీ ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో చూసుకుని దాని బట్టి మీరు స్టిచ్ అనేది వేసుకోండి సో ఇక్కడ ఇప్పుడు క్రాస్ తీసుకోవాలి ఒక సైడ్ మాత్రమే మనం జాయిన్ చేస్తామండి ఎందుకంటే మనం స్కర్ట్ పార్ట్ ఉంది కదా దాన్ని జాయిన్ చేసుకోవాలి కదా అందుకోసం ఇక్కడ డబుల్ స్టిచ్ కూడా వేసేస్తున్నాను నేను So, this is double stitch kuda complete ayipoyindi. Oka hand aithe join chesamandi side anta kuda. Inkoka side aithe manam join chesukoledu. So, it side manam join chesukoledandi. Ikkadene manam skirt part anedi join chestamu. Skirt part join chese mundu manam lining ni main fabric ni kalipi join chesukovali. Idi vachesi main fabric, idi vachi lining andi. Ee rendatli paina jarigipokunda nenu stitch aithe vesukuntunanu. ఇక్కడ ఏంటంటే కలర్ కొంచెం వేరుగా ఉంది కదా లైనింగ్ మా ఇంట్లో ఉన్నదే యూస్ చేసేస్తున్నామండి దీనికోసం నేను ప్రత్యేకంగా తీసుకోవట్లేదు ఎందుకంటే ఇది మరీ పెద్ద కాస్ట్లీ ఏ సారీ ఏం కాదు కాబట్టి ఇలా వేసేసుకుంటున్నాము మాకు కూడా పెద్ద ఏం కనిపించలేదండి ట్రాన్స్పరెంట్ ఏం లేదు అంటే బయటికి కనిపించే అంతలేం లేదు డార్క్ బ్లూ సరిపోయింది ఇక్కడైతే మిడిల్ కి ఫోల్డ్ చేసి ఒక టక్ వేసుకున్నానండి అంటే 1 1/2 ఇంచ్ ఏమో ఒక సైడ్కి 1 1/2 ఇంచ్ ఏమో ఒక సైడ్కి వచ్చేటట్టు ఇదేమో బాడీ పార్ట్ అండి బాడీ పార్ట్ ఓపెన్ దగ్గర నుంచి మనం స్కర్ట్ పార్ట్ని జాయిన్ చేసుకుంటున్నాము ఇక్కడ జాయిన్ చేసుకున్నప్పుడు 1 ఇంచ్ వరకు నార్మల్గా స్టిచ్ చేసుకుని తర్వాత ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఫ్రిల్స్ అనేవి మీ ఇష్టం అండి మరీ చిన్న ఫ్రిల్స్ అయితే మాత్రం బాగోవు ఎందుకంటే 3 మీటర్స్ ఫ్యాబ్రిక్ ఉంది కాబట్టి ఆ అంతటిని మొత్తం బాడీ పార్ట్కి సరిపెట్టాలి కాబట్టి మీరు ఫ్రిల్స్ అనేవి కొంచెం పెద్దగా తీసుకుంటేనే బాగుంటాయి నేను ఎక్కడైతే కొంచెం మరీ పెద్దగాను కాదు అలా అని బాగా చిన్నగా కాదు అలా తీసుకుంటున్నాను నేను మీరు వీడియోలో చూస్తే మీకు క్లియర్గా తెలుస్తుందండి మొత్తం అంతా కూడా క్లాత్ అంతని ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి నేను ఇవన్నీ కూడా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వస్తున్నాను చూడండి ఇలా చివరి వరకు ఫ్రిల్స్ పెట్టేసుకోవాలండి పెట్టిన తర్వాత ఇంకొకసారి డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి మీకు ఈ వీడియో అర్థమవుతుంది అనుకుంటున్నాను ఫ్రిల్స్ దగ్గర ఏమైనా డౌట్ ఉంటే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంకొకసారి స్టిచ్ అనేది వేసేస్తున్నానండి డబుల్ స్టిచ్ దానిపైన కూడా మీరు దూరం కుట్టు పెట్టుకుని ఒక స్టిచ్ వేసుకోండి అంటే ఖర్చు దగ్గర సో ఇలా కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడైతే ఇంకొక సైడ్ ఉంది కదా స్కర్ట్ జాయిన్ చేసేసుకున్నాం కాబట్టి సైడ్ జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది మనకి ఇక్కడ కూడా 4 ఇంచెస్కి తీసుకొని ఆర్మ్ హోల్ రౌండ్ అన్నది మనకి ఎంత ఉందో చూసుకుని ఆల్రెడీ ఫస్ట్ చెక్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ సేమ్ అదే మెజర్మెంట్స్ తీసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ సైడ్ స్టిచ్ చేసేటప్పుడు మీ బాడీ లూజ్ని బట్టి స్టిచ్ వేసుకోండి మీకు కొంచెం లూజ్ ఉంది అనుకుంటే తర్వాత ఒక కుట్టు వేసుకునేటట్టు చూసుకోండి సో ఇక్కడ ఏంటంటే లైనింగ్ని కాకుండా ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ని మాత్రమే స్టిచ్ వేసుకుంటున్నానండి రెండింటిని కలిపైతే స్టిచ్ వేసుకోకూడదు సెపరేట్ సెపరేట్గా స్టిచ్ చేసుకోవాలండి ఇక్కడ కూడా డబుల్ స్టిచ్ే వేస్తున్నాను నేను అంటే మెయిన్ ఫ్యాబ్రిక్కి ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ వేసిన తర్వాత
మనం లైనింగ్ని సెపరేట్గా స్టిచ్ చేసుకోవాలండి. బాడీ పార్ట్ వరకు మాత్రమే లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని కలిపి స్టిచ్ చేస్తాము. తర్వాత దేనికి దానికి సెపరేట్ సెపరేట్గా స్టిచ్ చేస్తామండి నడుము దగ్గర నుంచి. సో ఇక్కడ లైనింగ్ని అయితే స్టిచ్ చేస్తున్నాను. నేను ఇక్కడ చూపించట్లేదండి, లైనింగ్ని కూడా మీరు డబల్ స్టిచ్ే వేసుకోండి. ఇక్కడ డబల్ స్టిచ్ వేసేసుకున్నాను నేను, వేసిన తర్వాత చూపిస్తున్నాను. సో దీన్ని రివర్స్ చేసి చూపిస్తానండి. డ్రెస్ అయితే రెడీ అయిపోయింది, చూసారు కదా. స్టిచ్ చేసిన తర్వాత చాలా బాగుంది డ్రెస్ అయితే. హ్యాండ్స్ ఏమో లాంగ్ హ్యాండ్స్ పెట్టుకున్నానండి, అలాగే చిన్న బుట్ట కూడా వచ్చింది. చాలా క్యూట్ ఉంది డ్రెస్ అయితే. వేసుకునే పిక్స్ కూడా లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీకు హెల్ప్ అయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం అయితే మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.